తేనె నిండి ఉండేది పువ్వులో. ఆ పువ్వు ప్రత్యేకించి తేనె చాలా విశేషంగా ఉండేటటువంటిది పద్మం. ఆ పద్మం ఎక్కడ పుడుతుంది? సరోవరంలో పుడుతుంది. సరోవరం ఎక్కడుంటుంది? సాధారణంగా అరణ్యాల్లో ఉంటాయి. ఎక్కడో అరణ్యంలో సరోవరంలో తామర పువ్వు తిన్నగా పుట్టదు. మొట్టమొదట ఒక మొగ్గ పుడుతుంది. ఆ తామర కాడ మీద మొగ్గ పుట్టినప్పుడు అదే సరోవరంలో కప్పలు ఉంటాయి, చేపలు ఉంటాయి, పీతలు ఉంటాయి. కానీ వాటికి తనతో పాటే పుట్టి పెరుగుతున్నటువంటి ఆ తామర పువ్వులో ఉన్నటువంటి మకరందం యొక్క విలువ కానీ, అందులో అంత మకరందం ఉందని కానీ తెలియదు, తెలుసుకునే ప్రయత్నమూ ఉండదు. కానీ ఎవరు తెలుసుకుంటారు? ఎక్కడో పక్కన అరణ్యంలో ఉన్నటువంటి తుమ్మెద గ్రహిస్తుంది, ఈ సరోవరంలో తామర పువ్వు విరిసింది, అందులో తేనె ఉంది, ఈ మకరందాన్ని నేను పానం చెయ్యాలని అది ఎగురుకుంటూ వచ్చి తామర పువ్వు మీద వాలుతుంది. వాలి అందులో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేస్తుంది. అందుకే ఒక్కొక్కప్పుడు మనకి కూడా జీవితంలో ఏమవుతుందంటే అద్భుతమైనటువంటి మాటలు, మన జీవితాన్ని తిప్పగలిగినటువంటి మాటలు, మన జీవితాన్ని రక్షించగలిగినటువంటి మాటలు, మన పట్ల పరమ ప్రేమైకమూర్తులైనటువంటి వారు మనకన్నా అన్ని విధాలుగానూ కూడా పరిణతి అంత ఉంటుంది అని ఊహించడానికి సాధ్యం కాని వారు, మనతో కలిసి ఉన్నటువంటి వారు మనకి సలహాగా చెప్తూ ఉంటారు. కానీ ధిక్కార ధోరణి కలిగినటువంటి వ్యక్తి, అహంకారగ్రస్తుడైపోయిన, అపారమైనటువంటి కోపమునకు వశుడైపోయిన, కామము చేత ఆయనకి కన్ను మూసుకుపోయినా ఆ మాట వినేటటువంటి లక్షణం ఉండదు. ఒక్కొక్కసారి అది ఎంత దూరం వెళ్ళిపోతుంది అంటే, కోపమునకు వశపడిపోయినటువంటి వ్యక్తికి వచ్చేటటువంటి మొదటి లక్షణం ఏది అంటే, అవతల వారు చెప్తున్న మాటలో ఎంత మంచి ఉన్నదో, తన హితము కొరకు ఎంత చక్కటి మాట వాళ్ళు ప్రతిపాదన చేశారో వినగలిగినటువంటి స్థితి పోతుంది. తన మాట మీద తనకి అదుపు పోవడం ఒకెత్తు, తను నోరు తెరిచి మాట్లాడితే అదుపు తప్పిపోయి మాట్లాడతాడు, నోటి వెంట రాకూడని మాటలు వస్తాయి, అది ఒకెత్తు. అవతల వారు చెప్తున్న మాటల్ని వినడానికి కూడా సిద్ధపడడు, అది మనుష్య జన్మకి అత్యంత ప్రమాదకరం. ఎందుచేత అంటే, అసలు నేను మీతో ఒక పరమ ప్రధానమైన విషయాన్ని మనవి చెయ్యాలి అంటే, ఏది మనకి ప్రమాణవాక్కో దానికి శృతి అని పేరు. మన జీవితం తరించాలి అంటే సనాతన ధర్మంలో ప్రధానమైన ప్రమాణం ఏది అంటే వేదం. ఆ వేదమునకు శృతి అని పేరు. శృతి అని పేరు ఎందుకు వచ్చిందంటే, వేదం పుస్తకం చూసి నేర్చుకోరు, అది స్వరం తప్పకుండా ఉండడానికి గురువుగారి పాదాల దగ్గర కూర్చుని గురువుగారు స్వరంతో వేదం చెప్తుంటే ఆ వేద మంత్రాల్ని వింటూ ఉంటారు. ఆ స్వరప్రోక్తమైనటువంటి వేదాన్ని గురుముఖత విని నేర్చుకుని, అలా స్వరంతో ఆ మంత్రాన్ని చెప్పడం తెలుసుకుని ఆ వేదాన్ని ఎప్పుడూ కూడా వల్లెవేస్తూ ఉంటారు. అలా వల్లెవేసేటటువంటి లక్షణానికి ప్రధానమైనటువంటి ఉపకరణం ఏది అంటే చెవి. అందుకే శృతి అంటారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది అంటే, అసలు వినేటటువంటి లక్షణం ఉండాలి. అత్యంత ప్రధానమైనటువంటి విషయం నడుస్తోందనుకోండి, దాన్ని వినడం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వస్తువు అక్కడే ఉండొచ్చు, కానీ దాని నుంచి ప్రయోజనం జాలువారుతున్నప్పుడు పట్టుకోలేనటువంటి వాడు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నవాడు. ఆ వ్యక్తి అక్కడ ఉండడం వల్ల ప్రయోజనమేమి ఉండదు, అతని ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోలేడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఆవు ఉంటుంది. ఆవు పాలు పరమశ్రేష్టమైనవి. ఎందుచేత అంటే, ఏ జంతువు యొక్క పాలు తాగుతామో ఆ జంతువు యొక్క లక్షణములు కొన్ని లోపలికి ప్రవేశిస్తాయి. కానీ ఆవు అది ఇచ్చేటటువంటి పాలు కూడా ఎంత శ్రేష్టతరములై ఉంటాయి అంటే, ఆవు పాలు సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తులు కూడా స్వీకరిస్తారు. అంటే అది మనసుని కదపదు, సత్వగుణంలో నిలబెడుతుంది. అటువంటి ఆవు పాలు పితుకుదామని సంకల్పం చేసుకున్న వ్యక్తి ఆవు పొదుగు దగ్గర కూర్చుని పొదుగు మీద నీళ్లు చల్లి ఆ శిరాన్ని పట్టుకుని లాగుతాడు. ఆవు పాలు చేపునకు వచ్చి పాలు విడవడం ప్రారంభం చేస్తుంది, దూడ వచ్చి రెండు మాటలు గుద్దినంత మాత్రం చేత.
ఇప్పుడు ఆ శిరాన్ని పట్టుకొని లాగడం ప్రధానం కాదు, మోకాళ్ళ మధ్యలో గిన్నె పెట్టి కూర్చోవడం ప్రధానం కాదు. ఆ శిరాన్ని పట్టుకొని లాగుతున్నప్పుడు ఆ పాలు కుండలోనే పడుతున్నాయా లేదా చూసుకోవాలి. అలా కాకుండా దూడ వచ్చి పొదుగులో రెండుసార్లు కుమ్మినంత మాత్రం చేత విడిచిపెట్టబడినటువంటి ఆవు యొక్క అమృతతుల్యమైనటువంటి పాలను శిరములను పట్టుకుని పిండి లాగుతున్నప్పుడు గిన్నెలో పడకుండా అవి నేల మీద పడిపోయాయి అనుకోండి, ఇంకా అంతకన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. అదే శ్రద్ధలీనితనము అంటారు. సా శ్రద్ధ కవితా సిద్ధి ఇయా వస్తూపలభ్యతే. శ్రద్ధ లేని వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రయోజనము చేకూరదు. ఆ శ్రద్ధ ఉంటేనే ఏ ప్రయోజనమైనా సిద్ధిస్తుంది. మీరు చూడండి, ఏం చేసింది ఆవు పాలు విడిచిపెట్టడానికి? దూడ వచ్చి రెండు గుద్దులు గుద్దింది, వదిలిపెట్టేసింది ఆవు. అలా శిష్యుడి దగ్గర కూర్చుని ఏదో పరమ సంతోషంతో ఒక విషయాన్ని ప్రస్తావించినంత మాత్రం చేత గురువు యొక్క హృదయం ఆర్ద్రమైపోయి తను ఎంతో కష్టపడి నేర్చుకున్నటువంటి విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు. ఆ మొదలు పెట్టడం ఆవు యొక్క పాలు విడిచిపెట్టడంలా ఉంటుంది. ఆ ఆవు పాలు ఎలా ధారకము పోషకము అయి ఉంటాయో అలా గురువు నోటి వెంట వచ్చేటటువంటి మాటలు ఆత్మకి పోషకములు. అప్పుడు శిష్యుడు దాన్ని జార విడుచుకున్నాడు అనుకోండి, చెవుల గుండా దాన్ని జుర్రుకోలేకపోయాడు అనుకోండి, ఆవు పాలు నేలపాలైపోతే ఎలా ఉంటుందో ఆ వినకుండా వదిలిపెట్టేసినటువంటి మాటలు కూడా అలాగే పోతాయి. సాధారణంగా మీరు చూడండి, లోకంలో ప్రసన్నమైనటువంటి మనస్సుతో ఉన్నాడనుకోండి, శాంతంగా ఉన్నాడనుకోండి, ఎవరు చెప్పిన మాటనైనా విని ఆలోచించే లక్షణం ఉంటుంది. అందున తన హితం కోసం తను ఆలోచించుకోవడం కన్నా తన హితాన్ని ఎప్పుడూ కోరుకునేటటువంటి వ్యక్తుల యొక్క మాటలు పోషకములై ఉంటాయి, రక్షకములై ఉంటాయి. అటువంటి మాటలు వినడంలో వైక్లభ్యాన్ని చెందకూడదు. వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అన్న విషయంతో సంబంధం ఉండదు. మీరు శ్రీరామాయణాన్ని పరిశీలన చేస్తే మీకు రెండు విషయాలు ప్రధానంగా ద్యోతకమవుతాయి. రాముడు 24,000 శ్లోకాలలో ఎందరో వ్యక్తులతో అనుసంధానమవుతాడు, రాక్షసులతో అనుసంధానమవుతాడు, మనుష్యులతో అనుసంధానమవుతాడు, ఋషులతో అనుసంధానమవుతాడు, స్త్రీలతో అనుసంధానమవుతాడు, ఆఖరికి నిషాద జాతికి చెందిన వారితో అనుసంధానమవుతాడు, మంత్రులతో అనుసంధానమవుతాడు. ఎంతమందితో రాముడు మాట్లాడనివ్వండి, రాముడు మాత్రం ఒక మాట అనడు, ఈయన వలన ఏ ప్రయోజనమూ ఉండదు అన్నమాట రాముడు అనడు. ఎందుకనడు అంటే రాముడికి ఒక విషయం మీద స్పష్టత ఉంది. ఈశ్వరుడు ఈ సృష్టిలో ఏ ఒక్క ప్రాణిని సృజించినా దాని వెనక ఏదో మర్మం ఉంది, ఏదో ప్రయోజనం ఉంది. ఏ ప్రయోజనం లేకుండా ఉత్తినే ప్రాణిని సృజించడం అనేటటువంటిది ఈశ్వరుడు చేసేటటువంటి పని కాదు. ఎందుకంటే ఈశ్వర సృష్టి ఎందు స్పష్టత వికసనము అనేటటువంటివి ఉండి తీరుతాయి కాబట్టి. అందుకే అవతల వ్యక్తి వలన అసలు ఏ ప్రయోజనము ఉండదు అన్న సిద్ధాంతాన్ని రాముడు చెయ్యడు. రెండవది, రాముడితో ఎవరు కూడనివ్వండి రాముడి వలన ప్రయోజనాన్ని పొందుతారు, రాముని వలన తీర్చిదిద్దబడతారు. అలా అసలు ఏ ప్రయోజనాన్ని పొందడానికి సిద్ధపడకుండా భీష్మించి మూర్ఖత్వంతో నిలబడిపోయిన వాడు కూడా చిట్ట చివరికి రాముడి చేతిలో హతుడైపోయాడు కాబట్టి రాముణ్ణి చెందుతాడు. ఇది శ్రీరామాయణంలో గమనించదగినటువంటి విషయం. రాముడు ఏదైనా ఒక ప్రధాన నిర్ణయం చేసేటప్పుడు అందరినీ అడుగుతాడు ఏం చేద్దామని. తప్పు చెప్పినా వింటాడు, ఒప్పు చెప్పినా వింటాడు. వినడం అనేటటువంటిది అంత ప్రధానమైన విషయం జీవితంలో. అసలు బాగా వినడం అనేటటువంటిది నేర్చుకున్నటువంటి వ్యక్తి చాలా తేలికగా జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. ఒక గ్రంథాలయం అంతటినీ కూడా చదవడం ఎంత శక్తిని, ఎంత పుష్టిని, ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో పెద్దలతో కూడి ఉన్నప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు వినడం వలన కూడా అంతే జ్ఞానము కలుగుతుంది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి తీర్చిదిద్దబడ్డాడు అంటే దానికి కారణం బాలకాండ మీరు పరిశీలన చేస్తే విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రబోధం. విశ్వామిత్ర మహర్షి అంత అందమైనటువంటి ప్రబోధం చేశాడు, రాముడికి స్నాతకం చేశాడు.
స్నాతకం అంటే నా ఉద్దేశం పట్టభద్రుణ్ణి చేశాడు. తనతో తీసుకుని వెళ్తున్నప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడాడు. ఆ రాముడు మాట్లాడుతున్నప్పుడు విని పట్టుకున్నటువంటి ఆ విశ్వామిత్రుడు మాట్లాడుతున్నప్పుడు విని పట్టుకున్నటువంటి రాముడు తన జీవిత పర్యంతం కూడా ధర్మాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నాడు. అందుకే రాముడు మహితాత్ముడయ్యాడు. ఎవరు చెప్పనివ్వండి వింటాడు. చిట్ట చివర తన అభిప్రాయం చెప్తాడు. తన అభిప్రాయం చెప్పేటప్పుడు రాముడి నోటి వెంట ఏదైనా మాట వస్తే దాని వెనక ఎప్పుడూ ఒక విషయం ఉంటుంది. శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి చెప్తున్నాను, పెద్దలు ఇలా అన్నారు కాబట్టి ఇలా చెప్తున్నాను అంటాడు. నా సొంత అభిప్రాయం, రాముడు దానికి తావివ్వడు. అందుకే చూడండి, లోకంలో సాధారణంగా ఒక మాట వాడుతుంటారు, కాలం మారిపోయిందండి, ఆధునిక కాలంలో ఇలా చేస్తే తప్పేమిటండి అంటూ ఉంటారు. కాలం ఎక్కడ మారిపోయింది? సూర్యోదయం తూర్పు నవడం మానేసిందా? సూర్యాస్తమయం పశ్చిమాన నవడం మానేసిందా? వసంత ఋతువు కాలంలో రావడం మానేసిందా? అర్ధరాత్రి వేళ మిగిలిన ప్రాణులన్నీ పడుకోవడం మానేసాయా? ఆధునిక కాలము అని పేరు పెట్టుకుని ధర్మం నుంచి ఎంత వీలైతే అంత జారిపోవడానికి ప్రయత్నిస్తున్నవాడు మనుష్యుడొక్కడే, నేను క్షమింపబడదనుగాక. అది మారుతున్న కాలమని చెప్పి నువ్వు చేద్దామనుకున్న దాని పట్ల నీకు నిబద్ధత లేక కాలం మీదకి నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేయడం పరమ దారుణం. ధర్మ ప్రబోధం చెయ్యవలసినటువంటి స్థానాల్లో కూర్చున్న వాళ్ళు ఆధునిక కాలంలో ఇవన్నీ ఎలా పసుగుతాయండి అనడం అంతకన్నా దారుణం. కాలం ఎప్పుడూ మారలేదు, కాలం ఎప్పుడూ అలాగే ఉంది. ధర్మమునందు నిబద్ధత కోల్పోకుండా మనం చూసుకోవాలి. రాముడు తన అభిప్రాయం అని చెప్పడు, శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతాడు. శాస్త్రం అలా అంది కాబట్టి ఇలా చేద్దాం, పెద్దలు ఇలా అన్నారు కాబట్టి ఇలా చేద్దాం అంటాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఈ కార్యము ఇలా చెయ్యాలా ఇలా చెయ్యకూడదా అంటే దానికి ప్రమాణం ఏది అంటే శాస్త్రం ఒక్కటే. శాస్త్రము అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర, దానికి ప్రమాణం ఏది అంటే వేదం ఒక్కటే, శృతి ప్రమాణము. వేదము తెలియకపోతే స్మృతి, స్మృతి తెలియకపోతే శిష్టాచారము, పెద్దల యొక్క ఆచారం. అది కూడా తెలియకపోతే పురాణం, అది కూడా లేకపోతే అంతరాత్మ. ఈ ఐదు ఆచారమునకు ప్రమాణములు. ఈ ఐదిటిని ఆధారంగా చేసుకుని మనుష్యుని యొక్క జీవితం నడవాలి. అందుకే రామరాజ్యం వచ్చిందండి అంటారు. మీరు ఒక్క విషయం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి, రామరాజ్యం వచ్చింది అంటే రాముడు పరిపాలిస్తేనే రామరాజ్యం వస్తుంది అంటే మళ్ళీ రామావతారం వస్తే తప్ప రామరాజ్యం రాదు. కానీ అది కాదు రామరాజ్యం అనబడేటటువంటి మాట వెనక ఉన్న ప్రయోజనం. రాముడు శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలించినట్టుగా శాస్త్రమును ప్రమాణం చేసుకుని పరిపాలించగలిగినటువంటి ప్రభువు ఉంటే ఆ పరిపాలన, ఆ దేశము, ఆ సౌభాగ్యము రామరాజ్యముగానే పరిణవిల్లుతాయి. రామరాజ్యములో రాముడు పరిపాలిస్తే ఎలా ఉంటుందో, ఇతరులు పరిపాలించినా ఎవరు పరిపాలించినా శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలిస్తే మళ్ళీ రామరాజ్యం వస్తుంది. అంతేకాని రాముడు వస్తేనే రామరాజ్యం వస్తుంది అన్నారు అనుకోండి, అసలు రామరాజ్యం అన్నది చరిత్ర అవుతుంది తప్ప ఎప్పటికీ మరొకసారి భవిష్యత్తులో చూడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాని విషయం అవుతుంది. అందుకే వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి ఆలంబనం ఎక్కడుంటుంది అంటే, చిన్నవాళ్ళు చెప్పారా పెద్దవాళ్ళు చెప్పారా అన్నది కాకుండా అసలు చెప్పిన మాట వినడం అనేటటువంటి లక్షణం ఒకటి ప్రధానమై ఉంటుంది. ఈ చెప్పిన మాట వినడము అనేటటువంటి ప్రజ్ఞ నశించిపోయేది ఎప్పుడు వస్తుంది అంటే, మనిషిని కోపం ఆవహించేసింది అనుకోండి, అప్పుడు అసలు అవతల వారు చెప్పినటువంటి మాట వినడానికి ఇష్టపడడం. అది మంచి, అందులో ఎంత మంచి ఉండనివ్వండి, తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉండడం. ఎందుచేత అంటే తాత్కాలికంగా ఆయనలో అసలు వినేటటువంటి లక్షణము చచ్చిపోతుంది. అసలు అది అంతకన్నా ప్రమాదకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. ఒక్కొక్కసారి ఒక్క సందర్భంలో, ఒక్క సంఘటనలో, ఒక్క సన్నివేశంలో మాట వినకపోవడం ప్రాణాంతకమైపోతుంది. ఆ ఒక్క సందర్భం చాలు ప్రాణాలు తీసేస్తాం. రామాయణంలో మెరుపులు లాంటి సన్నివేశాలు కొన్ని ఉంటాయి,
అవి మెరుపులే తటిల్లత అంటాం సౌదామిని మెరుపు ఎంత సేపు ఉంటుంది తళుక్కుని మెరుస్తుంది కానీ ఆ మెరుపు పరమ సౌందర్యవంతంగా ఉంటుంది మెరుపు ఎంత గొప్పగా ఉంటుందో ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో ఎంత విద్యుత్తుతో ఉంటుందో అంత అందంగా మెరుపుల్లాంటి కొన్ని కొన్ని విశేషాలు ఉంటాయి శ్రీరామాయణంలో వాటిని ఒడిసి పట్టుకొని చూడాలి శ్రీరామాయణంలో తార అని ఒక వ్యక్తి ఆవిడ మాట్లాడితే అదొక మెరుపు అలా ఉంటుంది ఆవిడ వానరకాంత పోని ఏదో పెద్దగా విద్యాభ్యాసం చేసినటువంటి గురుకులంలో గురువుగారి దగ్గర పాఠం నేర్చుకున్నటువంటి పరిణితి కలిగినటువంటి ఒక పురుషుడు కూడా కాదు కానీ ఆమెకి ఈశ్వరుడు ఇచ్చినటువంటి మేధస్సుటువంటిది ఆమె మాట్లాడినటువంటి మాటలు అంత హితకరములై ఉంటాయి అవి అటువంటి మాట ఒక సందర్భంలో వినకపోయినందుకు వాలి అంతటి మహావీరుడు ప్రాణాన్ని విడిచిపెట్టేయవలసి వచ్చింది తార మాట్లాడితే అంత అద్భుతంగా మాట్లాడుతుంది నేను మీతో ఒక సందర్భాన్ని మనవి చేయాలి అంటే కోపం రావడం కోపంలో అసలు మాట వినకపోవడం అనేటటువంటిది ఆ తరువాతి కాలంలో అయ్యో వింటే బాగుండేది అని సరిపెట్టుకోవడానికి శరీరం ఉంటుందని కూడా నమ్మకం ఉండదు శరీరం కూడా లేకుండా పోయేటటువంటి సందర్భం ఏర్పడచ్చు అదే రామాయణంలో జరిగింది కిష్కింధకాండలో ఒకానొకప్పుడు వాలి సుగ్రీవుడితో యుద్ధం చేశాడు ఎందుకంటే సుగ్రీవుడికి రామచంద్రమూర్తితో సంధి కుదిరింది నేను నీ అన్నయ్యని సంహరిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు రాముడు అయితే మీకు ఇక్కడ అనుమానం రాదు మీరందరూ రామాయణంలో నిష్ణాతులే అయినా నా ఆర్తి కొద్దీ నేను చెప్పడం అంతే రాముడు నిష్కారణంగా ఎందుకు అసలు వాలిని సంహరిస్తానండం అంటే నిష్కారణంగా రాముడు వాలిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేయలేదు లేదా సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించడం కోసం వాలిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేయలేదు లేదా సీతాన్వేషణానికి సుగ్రీవుడు సహాయపడినట్లుగా వాలి సహాయపడలేడని వాలిని సంహరించలేదు ఈ మూడు కారణములలో ఏ కారణం చెప్పినా తప్పే ఎందుచేత అంటే సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించడానికి వాలిని సంహరించాడు అందామా సుగ్రీవుడితో రామచంద్రమూర్తికి ఏ విధమైన బంధుత్వం కానీ స్నేహం కానీ లేవు అలా చంపితే తప్ప స్నేహం కుదరదు అంటే ధర్మం తప్పి స్నేహం చేసుకోవలసిన అగత్యం రాముడికి లేదు రెండు సుగ్రీవుడైతేనే సీతాన్వేషణం చేస్తాడు వాలి అంత సమర్థుడు కాడు అనుకుందామా అంటే వాలి అంటే రావణాసురుడికి చాలా భయం ఎందుచేత అంటే ఒకప్పుడు వాలి సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే పది తలల పురుగు ఎవరురా అని రావణాసురుణ్ణి తన తోకకి చుట్టి నాలుగు సముద్రాల్లో ముంచి ఊపిరాడకుండా చేసి సంధ్యావందనం పూర్తయిన తర్వాత తన అంతఃపురానికి వెళ్ళి తోక విదిల్చి కింద పడేసి ఓ పురుగా ఎవర్రా నువ్వు అని అడిగాడు అంతటి మహావీరుడు వాలి పైగా వాలికి రావణుడికి ఒక ఆహ్లాదకరము కానిది స్వాగతించవలసినది కాని సంధి ఒకటి ఉంది నీకు లోకంలో ఏది దొరికినా నువ్వు అనుభవించి నాకి నేనేది పట్టుకొచ్చినా అనుభవించి నీకు ఇస్తాను ఇంతకన్నా అన్యాయమైన సంధి లోకంలో ఇంకోటి ఉండదు వాళ్ళిద్దరికీ కంటికి నదరగా ఏది కనబడితే ఇది నాది చేసుకోవాలి అని వాళ్ళకి ఏ విషయంలో అనిపిస్తే దాన్ని అపహరించి తెస్తారు ఇద్దరిలో ఎవరు తీసుకొచ్చినా మొదటివారు తీసుకొస్తే దాన్ని అనుభవించి రెండో వాడికి ఇవ్వాలి రెండోవాడు తీసుకొస్తే రెండోవాడు అనుభవించాక మొదటివాడికి ఇవ్వాలి ఇది వాళ్ళిద్దరి సంధి అంత అపవిత్రమైనటువంటి భావనలు కలిగినటువంటి వాళ్ళు పైగా వాలి అధర్మమునందున్నాడు అదేం సామాన్యమైన అధర్మం కాదు వానరజాతి యందు ఒక నియమం ఉంది ఏమిటి ఆ నియమం అంటే ఎప్పుడైనా సరే భర్త మరణిస్తే ఆ వానరుడి యొక్క భార్య ఆయన యొక్క సోదరుణ్ణి ఆమె ఇచ్చగిస్తే వివాహం చేసుకోవచ్చు భార్య కావచ్చు అది సంధ్యావందనం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి వానరజాతి యందు ధర్మమే ధర్మము అందరికీ ఒకలా ఉండదు ధర్మం మారుతూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం యజ్ఞోపవీతం ఉన్నదనుకోండి సంధ్యావందనం చేసి తీరాలి సంధ్యావందనం పరమధర్మం యజ్ఞోపవీతం లేదనుకోండి సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేస్తే చాలు అది ధర్మం నేను ఇక్కడికి వచ్చాననుకోండి నా సొంత బుద్ధికి తోచింది చెప్పకుండా శాస్త్రం ఏం చెప్పిందో అదొకటే నాకేమైనా తెలిస్తే చెప్పడం నా ధర్మం నేను వచ్చట్టు కూర్చున్నాను అనుకోండి మాట్లాడకుండా వినడం నా ధర్మం నేను సభలోకి ఆలస్యంగా వచ్చాననుకోండి వెనక కూర్చోవడం నా ధర్మం
సభ ప్రారంభమైన తర్వాత వచ్చి అందరిలోంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ముందు కుర్చీలో కూర్చోకూడదు. అది ధర్మం. ఎప్పుడు ఎక్కడ నువ్వు ఎలా ఉన్నావో ఆ సందర్భాన్ని బట్టి దేశకాలములను బట్టి ప్రవర్తించాలి. కాబట్టి ధర్మం ఇప్పుడు ఒకలా ఉండదు, ధర్మం మారిపోతూ ఉంటుంది. అలా మారిపోయేటటువంటి ధర్మాన్ని పట్టుకుని మారనటువంటి సత్యంలోకి మనుష్యుడు ప్రవేశిస్తాడు. వానర జాతిని బట్టి వాళ్ళకి కూడా ధర్మం మారుతుంది. భర్త మరణిస్తే ఆ వానరుని యొక్క భార్య కోరుకుంటే ఆమె ఆ మరణించినటువంటి భర్త యొక్క సోదరులలో వేరొకరిని వివాహం చేసుకోవడం ధర్మమునకు విరుద్ధం కాదు. ఒకప్పుడు సుగ్రీవుడు తారతో కలిసి వాలితో వెళ్ళాడు. ఆ వాలి దుందుభితో యుద్ధం చేశాడు ఆ పెద్ద సొరంగంలోకి వెళ్ళి. చాలా కాలం అయిపోయింది, అరుపులు వినపడి వినపడి ఆగిపోయాయి. అందులోంచి నురగతో కూడినటువంటి నిత్తురు నదిగా బయటికి వస్తోంది. ఇక వాలి అరుపులు వినపడలేదు. సుగ్రీవుడు అనుకున్నాడు వాలి మరణించాడని చెప్పి దుందుభి బయటికి వస్తాడేమో అని పెద్ద బండరాయి అడ్డు పెట్టి తాను తారతో కలిసి వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత వాలి మరణించాడు అని మంత్రులు కూడా అనుకున్నారు. అందుకని తార సుగ్రీవుడికి భార్య అయింది. కానీ తర్వాత వాలి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి తరిమేశాడు, తమ్ముణ్ణి. తరివేసినప్పుడు సుగ్రీవుడు బ్రతికున్నాడన్న విషయం వాలికి తెలుసు. తెలిసిండి కూడా సుగ్రీవుని యొక్క భార్య అయిన రుమని తన భార్యగా అనుభవించాడు. మరదల్ని భార్యాస్థానంలో చూడడం కన్నా పాపహేతువు ఇంకొకటి లేదు. అది మృత్యువుని ఇచ్చి తీరవలసిందే. అది మూలఘాతి. శరీరం ఉండడానికి వీల్లేదు, అది పడగొట్టేస్తుంది. పరదారయందు అనురక్తుడు కావడం జీవితం అకాలంగా ముగిసిపోవడానికి హేతు. ఆయుర్దాయం క్షీణించిపోతుంది. అందుకే వాలి పెద్ద అధర్మం చేశాడు. తమ్ముడు సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి కూడా ఆయన భార్య రుమని తన భార్యగా అనుభవిస్తున్నాడు. సుగ్రీవుడు మరణించి ఉంటే ఆ దారి వేరు, రుమ కోరుకునుంటే. తార ఇంతకుముందు వాలి మరణించాడనుకుని సుగ్రీవుడికి భార్య అయింది. వాలి తిరిగి వచ్చాడు, మళ్ళీ వాలికి భార్య అయింది. వాలి మరణించాడు, తర్వాత మళ్ళీ సుగ్రీవుడికి భార్య అయింది. ఆమె ఎందు ధర్మదోషం కలగలేదు, కానీ వాలి ఎందు ధర్మదోషం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాలికి వేయబడవలసిన శిక్ష, వాలి యొక్క శరీరం పడిపోవాలి. అటువంటి అధర్మాత్ముడితో సంధి చేసుకుని రావణుడితో ఇటువంటి అపవిత్ర సంధి ఉన్నటువంటి వాడితోటి, ధర్మదోషం ఉన్నటువంటి వాడితో సంధి చేసుకుని తన భార్య యొక్క ఉనికిని తెలుసుకోవలసినంత అగత్యం రాముడికి లేదు. రాముడు ధర్మపక్షపాతి. రాముడికి ధర్మమే కావాలి. మీరొకటి బాగా ఆలోచించండి, రాముడు ఏడవడు. ఎందుకు ఏడవడు అంటే ఒకటే కారణం, బయట లౌకికమైన కారణములు విడిచిపెట్టండి. రాముడు కుపితుడైపోవలసిన అవసరం కలగదు. రాముడు అంత బాధపడాలి అంటే ధర్మం తప్పాలి. రాముడు ఎన్నడూ ధర్మం తప్పడు. రాముడు సంతోషించడానికి కారణం ఏమిటంటే, నా ధర్మం నేను ఆచరించానా లేదా, నా ధర్మం నేను చేశాను, సంతోషంగా ఉంటాడు. రాముడి సంతోషానికైనా దుఃఖానికైనా హేతు ఒక్కటే, ధర్మం ఒక్కటే. ధర్మ ధార్మికంగా ఉన్నాను, సంతోషం. ధర్మం విడిచిపెట్టాను, ఆ రోజు ఏడవాలి రాముడు. రాముడు అలా ఏడిచిన రోజు రాముడి జీవితంలో లేదు. అందుకే రాముడే రాశీభూతమైన ధర్మము. అటువంటి రాముడు వాలిని నిగ్రహించాడు. వాలిని నిగ్రహించడానికి సుగ్రీవుడితో సంధి చేసుకున్నాడు. చేసుకుని, నువ్విప్పుడు మీ అన్నయ్యని యుద్ధానికి పిలు, యుద్ధానికి వస్తాడు, మీరిద్దరూ యుద్ధం చేస్తుండగా నేను వాలిని సంహరిస్తానన్నాడు. ఇద్దరూ ఒకే పోలికలతో ఉన్నారు, సంహరించలేకపోయాడు. సంహరించడం కుదరలేదు. తొందరపడి బాణం వేస్తే అది వెళ్ళి సుగ్రీవుడికి గుచ్చుకుంటే మిత్రఘాతి. అందుకని బాణం విడిచిపెట్టలేదు. దెబ్బలు తిని నిత్తురోడుతూ సుగ్రీవుడు తిరిగి వచ్చిన నిందుకు పంపావు, ఎందుకు బాణం వేయలేదని అడిగాడు. మీరిద్దరూ యుద్ధం చేస్తున్నప్పుడు, ఒకరినొకరు పట్టుకున్నప్పుడు, గుద్దుకుంటున్నప్పుడు, ఆ మల్ల యుద్ధంలో పట్లు వేసుకుంటున్నప్పుడు ఒకలా కనపడుతున్నారు, నాకు తేడా కనపట్టలేదు, అందుకే గజపుష్పమాల వేయమన్నాడు లక్ష్మణుణ్ణి. ఇప్పుడు ఈ పుష్పమాలని బట్టి గుర్తిస్తాను నిన్ను, మళ్ళీ వెళ్ళి వాలిని యుద్ధానికి పిలు అన్నాడు. నేను ఎక్కడి వరకు అవసరమో అంతవరకు ప్రస్తావిస్తున్నాను విహంగ వీక్షణంగా. వచ్చి అప్పుడే దెబ్బలు తిని నెత్తురు కక్కి వెళ్ళినటువంటి సుగ్రీవుడు లోపలికి వెళ్ళి ఇలా వాలి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తార పక్కన కూర్చొని మాట్లాడుతోంది. మళ్ళీ వచ్చి దర్పంతో బ్రహ్మాండమైనటువంటి సింహనాదం చేశాడు. వాలి రా బయటికి యుద్ధానికని. వాలికి
కడలేని కోపం వచ్చింది. ఇప్పుడు కొట్టాను తమ్ముడు అని చెప్పి ప్రాణాలతో వదిలేశాను, తోడపుట్టిన వాడని. అంత నిత్తురు కక్కాడు. మళ్ళీ వెంటనే వచ్చి యుద్ధానికి పిలుస్తున్నాడు. ఇక ఇవాళ వీడికి గట్టిగా బుద్ధి చెప్తాను అని వెంటనే ఆసనం నుంచి లేచాడు. క్రోధ సంరక్తలోచన, కళ్ళు క్రోధంతో ఎర్రబడిపోయి. ఇది ఏం చేసిందంటే ఆయన మాట వినేటటువంటి లక్షణాన్ని తొక్కేసింది, అది పాడు చేసేసింది. అంత గొప్పవాడు, అంతటి మహావీరుడు, కేవలం ఒక సంఘటనలో మాట వినకపోవడం వల్ల చచ్చిపోయాడు. తార పరుగు పరుగున ఎదురొచ్చింది, రెండు చేతులు అడ్డుపెట్టి, మహావీర నేను చెప్పిన మాట ఒక్కసారి జాగ్రత్తగా విను. సాధు క్రోధమిదం వీరా నదీ వేగమివాగతం శయనాత్ ఉద్ధితం కాల్యం త్యజభుక్తామివస్రజం అందావిడ. ఎంత అద్భుతమైన మాట వాడిందో. నదికి వరద వస్తుంది, నదికి వరద వచ్చినప్పుడు అంతకుముందు నది ప్రసన్నంగా పారుతుంటుంది, వరదొచ్చినప్పుడు ఒక్కసారి ప్రవాహం వేగాన్ని పుంజేసుకుంటుంది. అమితమైన వేగంతో ఒడ్లుని ఉరుసుకుంటూ ఆ ఒడ్లు దాటి వచ్చి ఊరి మీద పడిపోతుంది, పడిపోయి చెట్లు పుట్టలు అన్నిటినీ ముంచెత్తేస్తుంది. అప్పుడు దానిది ఉగ్రస్వరూపం, అది 10 మందికి ఉపయోగపడవలసినది 10 మందిని చంపేస్తుంది. నదికి వరదొస్తే ఎలా వచ్చేస్తుందో, కోపం వస్తే ఎలా వస్తుంది, ఆ వచ్చిన కోపాన్ని పరిశీలించుకోవాలి. దాన్ని విడిచిపెట్టడం ఎలా విడిచిపెట్టాలో తెలుసా? కోపం నది వేగంలా వస్తుంది, నదికి వరదొచ్చినట్టు వస్తుంది. ఓ నాథ, విడిచిపెట్టేవాడు ఎప్పుడూ కూడా ఎలా విడిచిపెట్టాలి అంటే శయనాదుద్ధితం కాల్యం. పురుషుడు నిద్రపోయే ముందు కూడా, నిద్రపోయే ముందు పకటిపూట కూడా యథార్థానికి మెడలో పూలదండతో ఉండాలి అని, నాస్రగ్వీ పూలదండ లేకుండా ఉండకూడదు అని. అందుకని మెడలో పూలదండతో ఉండాలి, రాత్రి పడుకున్నప్పుడు కూడా పూలదండతో పడుకోవాలి అని. రాత్రి పూలదండతో పడుకున్నాడు, ఉదయం శయనం మించి నిద్రలేచాడు. రాత్రి వేసుకు పడుకున్న పూలదండ తెల్లవారేటప్పటికి ఎలా ఉంటుంది? శుభ్రంగా నలిగిపోయి ఉంటుంది. నలిగిపోయి వాడిపోయిన పూలతో కొన్ని రేకులు ఊడిపోయినటువంటి ఆ పూలదండని మెడలో ఉంచుకోకూడదు. నిద్ర లేస్తూనే శయనాదుద్ధితం కాల్యం త్యజభుక్తామివ స్రజం, ఆ పూలదండని వెంటనే తీసి పక్కన పడేసినట్టు. నదికి వచ్చిన వరదలా వచ్చిన కోపాన్ని సాధకుడైనటువంటి పురుషుడు తాను వేసుకున్న పూలదండ తెల్లవారకట్ట తీసి పడేసినట్టుగా విడిచిపెట్టాలి. అంటే అంత తేలికగా విడిచిపెట్టగలగాలి, అంత జాగ్రత్తగా విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టకపోతే కోపాన్ని, నిన్ను నువ్వు పరిశీలించుకోకపోతే ఇది ఒక ప్రమాదకరమైన లక్షణాన్ని తెస్తుంది. ఇది విననివ్వదు మాట. ఎప్పుడైతే నువ్వు వినవో అక్కడొస్తుంది ఉపద్రవం. కాబట్టి నా మాట విను, ఒక్కసారి నా మాట నువ్వు విను, నేను చెప్పినటువంటి దాంట్లో ఉండేటటువంటి యుక్తాయుక్తమైనటువంటి విషయములను పరిశీలించు, తర్వాత నిర్ణయించి. తొందరపడి వెళ్ళిపోకు. సుగ్రీవుడితో యుద్ధం చేస్తానని వెళ్ళిపోతున్నావు వెంటనే, వెళ్ళొద్దు. ఎందుకు చెప్తానో విను. పరమ విసుగ్గా కూర్చున్నాడు, చెప్పు ఏం చెప్తావు అన్నాడు. ఆవిడండి, ఇహైత్య పునరాహ్వానం శంకాం జనయతీవమే అంది. ఒక్కటి ఆలోచించు, ఇప్పుడు నువ్వు యుద్ధం చేశావు, అంత పెద్ద యుద్ధం చేసి అన్ని దెబ్బలు కొట్టావు. మిత్రుడు 10 మాటలు కక్కుకున్నాడు, శరీరంలో ఓపిక అంతా పోయింది, పరమ నీరసాన్ని పొందాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంకా కొద్దిసేపు కూడా అవ్వలేదు, నువ్వు ఇంట్లోకి వచ్చావు, ఇలా కూర్చున్నావు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి అరుస్తున్నాడు, యుద్ధానికి రమ్మని ఎవరు పిలుస్తున్నది? సుగ్రీవుడు. నీ పేరు చెప్తే పారిపోయాడు, భూమండలం అంతా పరిగెత్తాడు నువ్వు వెనక వస్తుంటే. అలాంటి వాడు ఇవాళ మళ్ళీ వెంటనే వచ్చాడు, వెంటనే వచ్చి పిలుస్తున్నాడు యుద్ధానికి రమ్మని. శంకాం జనయతి వమే, నాకేదో అనుమానంగా ఉంది, అలా రావడానికి వీల్లేదు. నువ్వు హేతు ఆలోచించు, ఎవడైనా వస్తాడా అలాగా? ప్రాణం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడా సుగ్రీవుడు? లేదు. మళ్ళీ వెంటనే నీ చేత అన్ని దెబ్బలు తిన్నవాడు వచ్చాడంటే ఏదో ఉంది కారణం. పైగా విను జాగ్రత్తగా ఒక్కసారి, ఆయన అరుపులలో కొన్ని లక్షణాలు కనపడుతున్నాయి. దర్పశ్చ వ్యవసాయశ్చ ఉద్యమశ్చ, ఆ
ఆ ఉజ్జమంలో ఉండేటటువంటి నినాదం ఇవన్నీ నువ్వు పరిశీలన చేస్తుంటే నీకు అనుమానంగా లేదు. అందులో ఆయన అరుస్తున్నటువంటి అరుపులలో దర్పశ్చ ఒక అతిశయం కనపడుతోంది, ఒక ధైర్యం కనపడుతోంది. రారా ఇవాళ నీ సంగతి తేల్చేస్తాను అన్న ధైర్యం ఒకటి, ఒక పూనిక, ఒక తెగింపు, ఒక నిశ్చయాత్మకమైనటువంటి లక్షణం, ఒక ఉత్సాహం. అమ్మయ్యా పీడ వదిలిపోతోంది ఇవాళతో అన్న సంతోషం కనపడుతోంది ఆ కంఠంలో. అలా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు దెబ్బలు తినిల్లిన వాడి కంఠంలో ఏదో టెంపరితనంగా వచ్చి ఇవాల్టితో తాడో పేడో అంటే పరమ పిరికితనంతో పిలవాలి. అలా పిలవట్లేదు యుద్ధానికి. విను జాగ్రత్తగా. దర్పశ్చ దర్పం కనపడుతోంది, వ్యవసాయశ్చ ఉద్యమం కనపడుతోంది. మనిషిలో నీరసం కనపట్టలేదు, మనిషిలో నిరుత్సాహం కనపట్టలేదు. ఎలాగో వచ్చి కొడతాడు పడిపోవడమే కదా అని సిద్ధపడినవాడిగా లేడు. ఇవాల్టితో నాకు పట్టిన పీడ వదిలిపోతుందన్నంత ఉత్సాహం కనపడుతోంది మనిషిలో. అమ్మయ్యా నాకంట దొరికిందన్న ఏదో ఒక పెద్ద ధైర్యం ఒకటి ఆయన కంఠంలో కనపడుతోంది. దర్పశ్చ వ్యవసాయశ్చ దానితో పాటుగా నినాదస్య చ ఉద్యమం. ఆ నినాదం, ఆ కంఠధ్వని విను, ఆ పిలవడంలో ఆ ధ్వని విను. ధ్వని మనిషి యొక్క ధైర్యాన్ని చెప్తుంది. అవతల వారి దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడుతున్నాడు అనుకోండి, కంఠం వణికిపోతుంది. ఆ కంఠం వణికిపోకుండా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు అనుకోండి, అతి మోసగాడైనా అయి ఉండాలి, సత్యం చెప్తున్నవాడైనా అయి ఉండాలి. ఇప్పుడు అంత ధైర్యంగా పిలుస్తున్నాడు, ఆ పిలవడంలో ఉద్యమం కనపడుతోంది, అందులో తీవ్రత కనపడుతోంది, అందులో నేను ఓడిపోతానేమోనన్న బెంగ ఈశన్ మాత్రం కూడా కనపట్టలేదు, రాణి సంగతి ఇవాళ చెప్పి తీరుతానన్న ఉత్సాహం కనపడుతోంది. ఇవన్నీ చూస్తుంటే నీకు అనుమానంగా లేదు. నైతదల్పస్య కారణం. ఈ మూడు ఆలోచించునాథ, ఒక విషయం తెలుస్తుంది. సుగ్రీవుడు రావడం వెనక చిన్న కారణం కాదు. కేవలం ఏదో టెంపరితనంతో మొండితనంతో యుద్ధానికి నిన్ను పిలవడం కోసం సుగ్రీవుడు ఇవాళ రాలేదు. పైగా సుగ్రీవుడు సామాన్యుడైనటువంటి వాడు కాడు. సుగ్రీవుడు బాగా బుద్ధిమంతుడు. అంత బుద్ధిమంతుడైనటువంటి సుగ్రీవుడు ఇవాళ మళ్ళీ వచ్చి సుగ్రీవో విపులగ్రీవః అటువంటి వాడు వచ్చి పిలుస్తున్నాడు. ఏదో చిన్న కారణం కాదు, పెద్ద కారణమే ఉంది. నేను ఈ మధ్య గూఢచారులు వెళ్ళినప్పుడు వాళ్ల ద్వారా, యువరాజు అయినటువంటి అంగదుడి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. సుగ్రీవుడికి రామచంద్రమూర్తితోటి సంధి కుదిరింది. రాముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. రాముడు పరమధర్మాత్ముడు. ఎక్కడ తెలుసుకుందో గూఢచారుల ద్వారా, ఎలా తెలుసుకుందో అంగదుడి ద్వారా. దేశ సరిహద్దుల్లోకి వెళ్ళినప్పుడు యువరాజు అయిన అంగదుడు అక్కడ ప్రజల ద్వారా తెలుసుకున్నట్ట రాముడు ఇటువంటి వాడు అన్నది నేను విచారణ చేశాను. ఒక్క శ్లోకంలో చెప్పిందండి రాముడి గొప్పతనాన్ని. ఇలా ఒక శ్లోకంలో చెప్పినటువంటి మెరుపులు రామాయణంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. తారా రాముడెవరు అన్నదాన్ని అంత అద్భుతంగా చెప్పింది. ఎందుకని, కోపంలో ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళిపోయేటట్టున్నాడు. రాముడు ఎటువంటి వాడో చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు తడబాటు ఉండకూడదు, ఖచ్చితంగా గుచ్చుకునేటట్టు మాట్లాడాలి. 2 గంటల సేపు రామాయణం మీద మాట్లాడండి అంటే మాట్లాడడం తేలిక. 2 నిమిషాల్లో రామాయణం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటో ఆవిష్కరించండి అంటే మాట్లాడడం కష్టం. సంక్షిప్తంగా మాట్లాడడం చాలా చాలా కష్టం, అంత తేలిక విషయం కాదు అది. ఆయన తొందరలో ఉన్నాడు, కోపంలో ఉన్నాడు, మనసులో నాటుకుని ఆగి పునరాలోచించుకునేటట్టుగా చెయ్యాలి. రాముడెవరో చెప్పింది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తాణం సంశ్రయశ్చైవ యశసశ్చైకభాజనం అంది. నివాస వృక్ష సాధూనాం. రాముడు చెట్టు, ఆయన ఒక మహావృక్షం. రాముడు ఎవరికి మహావృక్షము అంటే నివాస వృక్ష సాధూనాం, పరమ భక్తులైనటువంటి వారు, సాధు పురుషులైనటువంటి వాళ్ళు రాముడు అనేటటువంటి పెద్ద వృక్షం యొక్క నీడకి చేరిపోతూ ఉంటారు. ఆపన్నానాం పరాగతి, ఆపన్నులై ఆర్తులై రక్షించమని అడిగేటటువంటి వాళ్ళకి పరమగతి అయినటువంటి వాడు రాముడంటే. ఆఖరికి రాముడి ప్రతిజ్ఞ అదే రామాయణం.
సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి తద్వ్రతం మమ అన్నాడు యుద్ధకాండలో. రామా నేను నీవాడననొచ్చి ఎవడు పడిపోతాడో వాళ్ళందరికీ నా రక్ష అన్నాడు. కాబట్టి నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తాణం సంశ్రయశ్చైవ ఆర్తి కలిగినటువంటి వాళ్ళందరూ రాముడి పాదముల దగ్గరికి చేరిపోతారు. యశశైకభాజనం రాముడిలాంటివాడు ఇంకొకడున్నాడనుకుంటున్నావేమో, రాముడిలాంటివాడు రాముడు ఒక్కడే ఉన్నాడు ఇంకొకడు లేడు. రాముడి దగ్గరికి సుగ్రీవుడు చేరాడు కదా, నేను ఇంకొకరి దగ్గరికి చేరుతానంట అంటావేమో, అలా అనడానికి అటువంటి చెట్టు ఇంకొకటి లేదని తెలుసుకోనాథ. చెట్టుకి ఒక లక్షణం ఉంటుంది. నేను ఏదో మంచి ఎండలో నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, గ్రీష్మ ఋతువులో ఓ మహావృక్షం కనపడింది అనుకోండి, నేను దూరంగా నిలబడి ఓ చెట్టా నాకు నీడని అంటే ఇవ్వదు. అదే నేను చెట్టు మొదట్లోకి వెళ్ళి నించున్నాను అనుకోండి, చెట్టు నీడనిచ్చేటప్పుడు నువ్వెవరిని నన్ను అడగదు. నువ్వు స్త్రీయా పురుషుడా, నీ కులమేమిటి, నీ మతమేమిటి, నీ వర్ణమేమిటి, నీ ఉద్యోగం ఏమిటి, ఎంత సంపాదించావు, పాపాత్ముడవా పుణ్యాత్ముడవా, ఇంతకుముందు శాస్త్రాన్ని పట్టుకున్నావా శాస్త్రాన్ని విడిచిపెట్టావా, ఇవేమీ చెట్టుకు అక్కర్లేదు. చెట్టుకి కావలసింది ఒకటే, తన దగ్గరికి వచ్చి నించున్నాడా నించున్నాడు నీడనిచ్చేస్తుంది. ఇదే భగవద్గీతలో ఆయన ప్రతిజ్ఞ. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఆ నలుగురు నన్ను ఆశ్రయిస్తారు. ఎవరు రాముడి పాదముల దగ్గరకు వెళ్ళారో, ఎవరు రాముణ్ణి ఆశ్రయించారో వాళ్ళకి శ్రీరామ రక్ష. సుగ్రీవుడు వెళ్ళిపోయాడు ఇంతకుముందే, వెళ్ళిపోయి రామపాదముల దగ్గర నిలబడిపోయాడు. కాబట్టి ఇప్పుడు రామరక్ష సుగ్రీవుడికి ఉంది. రాముడిలాంటి వాడు ఈ లోకంలో వేరొకడు లేడు. యశసైకభాజనం కీర్తి అన్న మాటకు పర్యాయ పదం రాముడి. రాముడు ధర్మం తప్పడు. ఏదో ఉంది ఇద్దరి మధ్య సంధిలో, అదే ధైర్యం. రాముడిలాంటి పౌరుషవంతుడు, రాముడిలాంటి విలుకాడు, రాముడిలాంటి ధనుద్ధరుడు లోకంలో ఇంకొకడు లేడు. మీ తమ్ముడంత తెలివైన వాడు లేడు. చాలా తెలివైన వాడు సుగ్రీవుడు, తగినంత పరిశీలనం లేకుండా రాడు. నిజం కూడా ఆయన ఏం రాముణ్ణి అంత తొందరగా ఏం నమ్మేయలేదు యుద్ధానికి వెళ్ళడానికి. వాలితోటి అనేక పరీక్షలు చేశాడు. మా అన్నయ్య 7 సాలవృక్షాలు ఇక్కడికి వచ్చి సాలవృక్షాన్ని ఊపుతాడు, ఆకులన్నీ రాలిపోతాయి, ఏది బాణం వేసి కొట్టు అన్నాడు. అంటే రామచంద్రమూర్తి 7 సాలవృక్షములను కొట్టి పాతాళానికి వెళ్ళి బాణం మళ్లీ పైకొచ్చి మళ్ళీ అమ్ముల పొదిలోకి చేరింది త్రుటిలో. రామ బాణం యొక్క వేగం మీద నమ్మకం కుదిరేకెళ్ళాడు యుద్ధానికి. అందుకే వాలి కూడా రామబాణ వేగాన్ని చూడలేకపోయాడు. వక్షస్థలంలో గుచ్చుకుంది, వీపులో గుచ్చుకోలేదు. అయినా ఆయన నరుడు, వాలి వానరం జంతువు, చాట్నించి కొట్టచ్చు, ఉచ్చేసి కొట్టచ్చు, చెట్టు చాట్నించి కొట్టచ్చు, ముందు నుంచి కొట్టచ్చు, అది నరుడికి ధర్మం. వేట అది జంతువు కాబట్టి ఎలా అయినా కొట్టచ్చు. బాణం వక్షస్థలంలో గుచ్చుకుంది. మీరు రామాయణం పరిశీలించండి. అంటే రాముణ్ణి చూశాడు వాలి, కానీ రామ బాణం యొక్క వేగం అది తప్పుకోవడం కుదరదు. పడిపోయింది వక్షస్థలం మీద, గుచ్చుకుపోయింది, పడిపోయాడు, ప్రాణం ఉంది. మనమడగక్కర్లేదు, వాళ్ళు అడిగాడు, ఎన్నో ప్రశ్నలు అడిగాడు. నువ్వు ధర్మం తప్పావు, నా గోళ్లు పనికిరావు, నా చర్మం పనికిరాదు, నీకు నాకు యుద్ధం లేదు, నేను నీ రాజ్యంలోకి రాలేదు, ఎందుకు నన్ను చంపావు, ఏ కారణం చేత బాణం వేశావు, చెట్టు చాటు నుంచి ఎందుకు కొట్టావు, ఇది అధర్మం కదా, ఇది అన్యాయం కదా, నువ్వు ధర్మాత్ముడు అన్న పేరు నీకు ఎలా నిలబడుతుంది, ఇన్ని ప్రశ్నలు వేస్తే రాముడు జవాబు చెప్పాడు. అన్నిటికీ చెప్పాక 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు, నీలాంటి ధర్మాత్ముడి చేతిలో వెళ్ళిపోతున్నాను చాలన్నాడు. కాబట్టి మనం చెప్పక్కర్లేదు, తీర్పు వాలి చెప్పేశాడు రాముడు ధర్మాత్ముడు అని. అటువంటి వాలి రాముని చేత నిగ్రహింపబడతాడు. అందుకే ఆవిడ చెప్పింది, రాముడి లాంటి వాడు ఇంకొకడున్నాడని అనుకోవద్దు, రాముడికి రాముడు ఒక్కడే సాటి, ఆయనతో సమానుడు వేరొకడు లేడు. ఇదే మహానుభావుడు హనుమ కూడా చెప్తారు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననో వా ఇంద్రో సురేంద్రో సురనాయకో వా రుద్రో త్రినేస్త్ర త్రిపురాంతకో వా త్రాతం నశక్త ఇది రామవద్యం. రాముడు కాని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడా, ఇక రాముడు ప్రతిజ్ఞ చేసిన తరువాత అటువంటి వాణ్ణి రక్షించగలిగినటువంటి వాడు లోకంలో ఇంకొకడు లేడు. బ్రహ్మగారు కావచ్చు, రుద్రుడు, శివుడు, త్రిపురాంతకుడు, పరమేశ్వరుడు, ఆయన కావచ్చు, విష్ణువు కావచ్చు, ఇంద్రుడు కావచ్చు, ఎవరూ రక్షించరు. రాముడు చంపుతానంటే చంపేస్తాడంతే, ఆపగలిగిన వాడు లోకంలో లేవుడు.
మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుదాదిపుడీచడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంఠ కణ కంఠపురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రాముడే వచ్చి ధనస్సు పట్టుకుని అక్షయ బాణతోని ఇరాలలోంచి బాణాలు తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టడం మొదలు పెడితే మెరుపులు మెరుస్తూ నిప్పులు కక్కుతూ లంకాపట్టణం మీదకి వచ్చి పడిపోయేటటువంటి ఆ బాణ పరంపర ఎందు శలభములలా పడిపోవడం తప్ప అడ్డి నిలబడగలిగినటువంటి వారు నీ ఎందు లేరు. నీ దగ్గర ఉన్న సైన్యంలో లేరు. నిహతుడవైపోతావు రావణ, జాగ్రత్త పడని చెప్తారు. అంతటి ధనుర్ధారి, అంతటి కోదండ విద్యా పారంగతుడు శూర్పణఖ, అందుకే తెల్లబోయింది ఆయన భుజతాండవం చూసి తెల్లబోయింది. అసలు రాముడు బాణం వేయడం నాకు కనపడలేదు, చచ్చిపోయిన వాళ్ళు కనపడ్డారు. 14,000 మందిని ఇంచుమించు గంటా 12 నిమిషాల్లో పడగొట్టాడు జనస్థానంలో. అంతటి మహావీరుడు. అందుకే రాముడి లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడనుకుంటున్నావేమో, లేడు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశసశ్చైక భాజనం. కీర్తి అంటే రాముడు ఒక్కడే. నా మాట విను, నా మాట చెవికి ఎక్కించుకో, ఇంకొక మాట చెప్పనా? నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన. ఈ లోకంలో ఎప్పుడైనా సరే మనసులోకి స్మరణకి రాగాని వాడు చచ్చిపోతే బావుండు అన్న మాట ఎన్నడూ వాడకుండా, పోన్లే ఎలా ఉన్నా వాడు సంతోషంగా ఉంటే చాలు, అనగలిగిన వాడెవరు అంటే తోడపుట్టినవాడు ఒక్కడే. తోబుట్టువులుగా ఉండడం జీవితంలో అదొక మహాద్భుతమైనటువంటి అదృష్టం. అమ్మకి నాన్నకి పుట్టినటువంటి సంతానం మేము. ఇందులో ఇదిగో ఏదో ఓ నలుగురం ఉన్నాం, మేం నలుగురం ఒక్క తల్లిదండ్రుల యొక్క బిడ్డలం అన్న భావన అపురూపం. ఇదే రాముడు అంటాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ. ఏ దేశం వెళ్ళండి భార్య దొరకచ్చు, ఏ దేశం వెళ్ళండి స్నేహితులు దొరకచ్చు, ఏ దేశం వెళ్ళండి బంధువులు దొరకచ్చు, తోడబుట్టిన వాళ్ళు అన్నవాళ్ళు మాత్రం వాళ్ళే. కలిసి ఎవరు పుట్టారో వాళ్ళే. అది ఒక అపూర్వమైనటువంటి అదృష్టం. అన్నదమ్ములుగా ఆ కలిసి ఉండడంలో ఉండేటటువంటి సౌహార్దం, ఆ సున్నితత్వం, ఆ సంతోషం, ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని చూస్తే తెలుస్తుంది. వాలి సుగ్రీవుల్లో ఒకడే మిగిలాడు సుగ్రీవుడు. రావణ విభీషణ కుంభకర్ణుల్లో ఇద్దరు పోయారు, విభీషణుడు ఒక్కడే మిగిలాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో నలుగురు మిగిలారు. మిగిలితే ఆ నలుగురి యొక్క సమైక్యత చూసి విభీషణుడు కన్నుల నీరు పెట్టుకున్నాడు. నాకు గొప్ప అన్న రావణాసురుడు, ఏడి నా వల్లే వెళ్ళిపోయాడు, నేనే చెప్పాను, అలా కలిసి బతకలేకపోయాం మేము. అంతకన్నా సిగ్గుచేటైన విషయం లోకంలో ఇంకొకటి లేదు. నీతో కలిసి పుట్టినటువంటి వాళ్లతో సమైక్యంగా ఉండలేని వాడివి నువ్వు ఎవరితో కలిసి ఉండగలవు కనుక. కాబట్టి అటువంటి వాడు బరువైనటువంటి బతుకున్నవాడు. కాబట్టి నేను ఈ వాలి మరణానికి కారణమైపోతానేమోనని సుగ్రీవుడిలో ఒక చిన్న శంక ఉండదని అనుకోకు. నిజం, ఏడిచాడు సుగ్రీవుడు వాలి మరణం తర్వాత, నేనే చంపేశాను ఇంతటి మహాత్ముడని ఏడిచాడు. తమ్ముడి లాంటి వాడు, తోబుట్టువు లాంటి వాడు లోకంలో ఉండడు. నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన. ఈ భూమి మొత్తం మీద అన్నదమ్ముల్లాంటి అపురూపమైనటువంటి అనుబంధం ఇంకొకటి ఉండదు. తల్లిదండ్రులు కూడాట ఏడాదికొక్కసారి ఆ అన్నదమ్ములు కలిపి తద్దినం పెడుతున్నప్పుడు అన్నగారు పెద్దవాడి చెయ్యి కింద పెట్టి వెనక పుట్టిన వాళ్ళ చెయ్యి పైన పెట్టి నీళ్లు పోస్తుంటే ఆఖరిన పెద్దవాడి చేతి మించి జారినటువంటి నీళ్లు తాగి వాళ్ళు దాహం తీర్చుకుంటారు. ఒక తల్లికి తండ్రికి ఇద్దరు కొడుకులుండి పెద్ద కొడుకు ఒక్కడు తద్దినం పెడుతూ నీళ్లు విడిచిపెడుతుంటే ఆ ఉన్న రెండో కొడుకు ఎప్పుడూ తద్దినం పెట్టడానికి కూడా అన్నగారి దగ్గరికి రానటువంటి వాణ్ణి చూసి తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నా సిగ్గుపడతారు, ఇటువంటి నీచుడికి జన్మనిచ్చాం మేమని. అంతకన్నా అన్యాయమైన విషయంలో లోకంలో ఇంకొకటి ఉండదు, ఆ బ్రతుకు, బరువైన బ్రతుకు. కనీసం శరీరం విడిచిపెట్టిన తల్లిదండ్రుల యొక్క సంస్మరణార్థమైన వెళ్ళి తీరాలి అన్నగారింటికి. కాబట్టి తమ్ముడు, నీకు తోబుట్టు అయినటువంటి వాడు ఎందుకంత కక్ష పెంచుకుని ఇవాళ చంపేస్తానని పెడుతున్నావు? వెళ్లకు, అటువంటి బంధువు లోకంలో ఇంకొకడు లేడు, బాగా ఆలోచించు. బతికుండాలని ఎంత
కక్ష ఉండని బతికుండాలని కోరుకుంటారు అన్నదమ్ములు. పోన్లే వాడి మానన వాడిని బతకని, ఎంత దుర్మార్గుడైనా కానీ వాడు బతికుండని, సంతోషంగా ఉండని, నాకెందుకు వచ్చిన గొడవ, వాడు పాడవాలని నేను కోరనంటాడు. ధర్మం తెలిసిన అన్నగారు, ధర్మం తెలియని తమ్ముడైతే అన్నగారు ఎంత ధర్మాత్ముడైనా తమ్ముడికి అక్కర్లేదు, వాడు బతుకువాడిది.